కడప జిల్లా సిద్ధవటంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్రా లైవ్ చూద్దాం ఉంచుదామని ఇక్కడే మన దగ్గరే అక్కడ వెళ్ళగానే వీళ్ళు మెడల్ ఉంచుతారు ఇట్లా అన్న సార్ మాటలు కోటలు దాడుతున్న పెద్ద మనిషి కోరుకుంటుంది आंध्र प्रदेश की बंगार भविष्य उटल चपन मारपा देब तिटा की सिद्ध उड़ा सिद्ध उसारी जनसेन वेप चूं जनसेन ने नमं मुख्यमंत्री ये रायल मुख्यमंत्री एवरू चयने विधा रायल मे मुकता दयचे मी मदत ఆడపడుచులకు మద్దతు ఇవ్వండి యువత మద్దతు ఇవ్వండి కులాలకు మతాలకు అతీతంగా అందర్ని మనస్ఫూర్తిగా సమానంగా చూసుకుంటాం ఏ ఒక్కర్ని వర్గశత్రుగా ప్రకటించం మీరు మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత నవంబర్ లో వచ్చిన వరదలకు కూడా ఈ రోజుకి ప్రభుత్వం సహాయం చేయలేదు వాటి సహాయ పరిస్థితులు ఏమైనే ఇసుక మ్యాట్లు వేసేసిని చాలా గ్రామాల్లో పశువులకు దాణా లేదు దానికి మీరేం చేస్తున్నారు ఇలాంటి ఎన్నో ఉన్నాయి రేపు తిరుపతిలో దీని గురించి మరింత వివరంగా మాట్లాడతాం తెలియజేసుకుంటూ ఈ రోజున కౌలు రైతు బిడ్డలందరికీ ఈ రోజున మీకు చెప్తా ఉన్నా మీకు మేము అండగా ఉంటాం మీ బిడ్డలకు మీ బిడ్డల భవిష్యత్తుకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మార్పు కోసం జనసేన నిలబడి ఉంది మార్పు కోసం జనసేన ఉంది ఏ కులాలకైతే అధికారం లేదో ఆ కులాలని మిగతా ఆదిపత్య కులాలకు ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేస్తూ వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థల దగ్గర నుంచి రెవెన్యూ వ్యవస్థల దాకా బలహీనం చేయం బలోపేతం చేస్తాం వ్యవస్థల్ని బలోపేతం చేసే విధంగా గవర్నెన్స్ ఉంటుందని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ భిక్షు అంటే వచనం తెలుగు వచనం ఉత్తరాంధ్రలో ప్రారంభమైతే తెలుగు పద్యం రాయలసీమలో ప్రారంభమైంది రాయలసీమలో పుట్టింది ఇంకా చెప్పాలంటే సాయం చెప్తూ అల్లసాని పెద్దనగారు రాసిన మను చరిత్రని ఒక చిన్న అంశాన్ని ఉటంకిస్తూ రాయలసీమ రైతులు ఆది భిక్షు అయిన శివుడికి కూడా భిక్షం వేయగలిగే సత్తా ఉన్నవాళ్ళని చెప్పి ఆది భిక్షు అంటే నిరాకారుడు పరమశివుడు అలాంటి పరమ ఆది భిక్షు అయిన పరమశివుడికి కూడా రాయలసీమ రైతాంగం అన్నం పెట్టే స్థాయిలో ఉంటుందని చెప్పి అలసాని పెద్దనగారు అభివర్ణించారని ఆయన చెప్తా ఉంటే ఈ రోజున సిద్ధులు తిరిగిన ఈ ప్రాంతంలో ఒక్క కడప జిల్లాలోనే 190 మంది కౌలు రైతులు చనిపోయారు అలాంటి రైతుల కుటుంబాలకు ఊరట కల్పించడానికి లక్ష రూపాయలు గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు మేము ఉన్నామని ఆడపడుచులకి ఉద్యోగాలు ఉండాలి సాధికారత ఉండాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం నేను జనసేన ఈ మధ్యన కూర్చోబెట్టి ఒక కులం పేరు మీద ఒక సామాజిక వర్గాన్ని ముందు పెట్టి అలాంటి సేనని మాట్లాడుతూ ఉంటే వైసీపీ ముఖ్యమంత్రి కూడా
జనసేన ఒక కులానికి అమ్మేస్తుంది అని అంటానికి ఒక కులాన్ని అమ్మేస్తుందని మాట్లాడుతా ఉంటే నేను వ్యక్తుల పేర్లు చెప్పడానికి సంకోచిస్తాను ఎందుకంటే నేను వారి భావం మీద ఫైట్ చేస్తాను వ్యక్తుల మీద ఫైట్ చేయను వారి ఆలోచన విధానం మీద నా పోరాటం ఆలోచన విధానం మార్చుకుంటే మనుషులందరూ మనవాళ్లే కదా కానీ వైసీపీ నాయకుడు అన్న మాటలకి నాకెందుకు ఈ రోజు కడప నుంచి మన సిద్ధవటం నుంచి సమాధానం చెప్పాలనుకున్నా అన్నం పెట్టే రైతుకి కులం చూడం 2018 లో నేను రాయలసీమ రాయలసీమకు పర్యటనలకు బయలుదేరుతున్నప్పుడు రకరకాలుగా పెద్దల్ని కలుస్తూ ఉండేవాడిని మన రాష్ట్రం గాని మన దేశం గాని కులాల సమూహం ఇది నా జీవితంలో ఏ రోజు కూడా నా పెరిగినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆలోచించలేదు అందరూ నాకు మనుషులందరూ ఒకటే మానవత్వమే నమ్మేవాడిని మతం గాని కులం గాని అది మన సమాజ లక్షణం ఆఫ్రికాలో తెగలు ఎలా ఉంటాయి అమెరికాలో జాతులు ఎలా ఉంటాయో మన దేశం తాలూకు సామాజిక మూల లక్షణం కులాలు పేదరికానికి కులం లేదు ఈ రోజున వైసీపీ నాయకుల ప్రభుత్వంలో ఒక ఆలోచన ఏముందంటే బయట ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతూ ఉంది ఇంకెవరికీ మేలు జరగట్లేదని ఉంది కానీ ఈ రోజున మన కౌల రైతు కుటుంబాలను చూస్తే ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు ఈ రోజున పెద్దల ఇంటి పెద్దల్ని కోల్పోయి ఈ రోజున ఈ పరిస్థితులు ఉంటే నిజంగా చాలా కలిచేస్తుంది నేను రాజకీయాలు ఎప్పుడు కులాలను విభజించడానికి కానీ కులాల మధ్య గొడవ పెట్టడానికి కానీ అలాంటి కుల రాజకీయాలు చేయడానికి కానీ నేను జనసేన పెట్టలేదు అన్నం పెట్టే రైతుకి కులం చూడం 190 మంది కౌల రైతులు చనిపోయారు అలాంటి రైతుల కుటుంబాలకి ఊరట కల్పించడానికి లక్ష రూపాయలు గొప్ప వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేస్తాయని ఇవ్వట్లేదు మేము ఉన్నామని చెప్పడానుకున్నాం మీ కష్టాల్లో మేము ఉన్నాం మీ బాధల్లో మేము ఉన్నాం ఈ లక్ష రూపాయలు మీ జీవితంలో అద్భుతాలు చేయకపోవచ్చు కానీ మా గురించి ఆలోచించే మనుషులు ఈ సమాజంలో చాలా బలంగా బతుకున్నారని చెప్పడానికి ఈ లక్ష రూపాయలు పనిచేస్తుంది ఇది ఆది భిక్షు కూడా భిక్షం వేసే రాయలసీమ రైతాంగం ఈ రోజున అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చాలా ఆవేదన చాలా బాధ కలిగించింది నూట రాయలసీమ అనగానే ఎంతసేపు ఫ్యాక్షన్ పోరాటాలు ఆధిపత్య రాజకీయాలు వీటి దగ్గర ఆగిపోయాం ఇంత చక్కని సుందరమైన ప్రదేశం ఇది ఇలాంటి సుందరమైన ప్రదేశానికి ఉద్యోగాలు ఎందుకు లేవు ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు వీటన్నిటి మీద మనం ఆలోచించాలి ఆ దృష్టి మీద ఆ దృష్టి పెట్టాలి ఇక్కడ నాయకులు ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్ని కానీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పరిపాలించింది రాయలసీమ నుంచి అలాంటి రాయలసీమలో నాయకులు వెనకబడలేదు ప్రజలు వెనకబడ్డారు ఇక్కడ కేవలం కొద్ది మందే కొంతమందే ఇది మారాలని ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ రాయలసీమ యువత ఉన్నారు మిగతా జిల్లాల్లో రాయలసీమ నుంచి కొంతమంది వస్తారు ఫ్యాక్షన్ గ్రూపులు వస్తాయని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చదువుల నేల ఇది
ఇది హింసతో కూడిన నేల కాదు చదువుల నేల సరస్వతి విలసిల్లిన నేల ఇది పద్యం పుట్టిన నేల ఇది ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మధ్యం ఏరులై ప్రవహిస్తుంది పద్యం పుట్టిన నేలలో మధ్యం ప్రవహిస్తుంది నాగమకలు మాట్లాడుతూ ఒక యువకుడు అన్న ఈ మధ్యం పల్లె పల్లెకి వచ్చేసిందన్న ఇంటి మా ఇళ్ళలోకి వచ్చేసింది ఆరోగ్యాలు చీప్ లిక్కర్ వచ్చేసిందన్న మొత్తం చీప్ లిక్కర్ మా నాన్న మా ఇంటి వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతా ఉంది దీని గురించి మాట్లాడంటే నాకు అలసాని పెద్దనే గుర్తొచ్చారు ఆయన పద్యం పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్ నాకు ఆయన ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే ఆయన కించపరిచాను ఏదో చాలా బాధపడతా ఉంటాను సో వైసీపీ నాయకుడు ఇంకా చెప్పాలంటే వైసీపీకే ముఖ్యమంత్రి తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిలా ప్రవర్తించారు కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేవు ఉంటే కానీ ఇవ్వలేము అనేది ఆయనకి జ్ఞానం లేని వ్యక్తి అయినా